హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అత్తయ్య బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా అయాన్ అయితే ఆడుకుంటూ ఉన్నాడండి ఆ కేక్తో. అయితే ఆ క్రీమ్ అంతా తీసుకొని తినేస్తూ ఉన్నాడనమాట. ఆ మూతికి చూడండి క్రీమ్ అంతా ఎలాగ పూసుకున్నాడో వాడైతే. సో ఇంకా మార్నింగ్ కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే సింపుల్గానే లంచ్ ఇంట్లోనే చేసేసుకుని తినేసామండి. సో ఇంకా సాయంత్రం అయితే ఇంకా అత్తయ్య బర్త్డే రోజు ఈవినింగ్ డిన్నర్కి అయితే బయటకు వెళ్దామని చెప్పాను అనేసి రెడీ అయ్యామన్నమాట అండి. మా వారైతే మార్నింగే వెళ్ళారండి, ఈరోజు ఎర్లీ మార్నింగే వెళ్ళారు. ఇంకా నైట్ కూడా ఇంకా ఇంటికైతే రాలేదన్నమాట అండి. సో ఆయన మీరైతే వెళ్ళి డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉండండి, వీలైతే మీతో వచ్చి జాయిన్ అవుతాను, లేదనన్నా ఓకే ఇంటికి వచ్చేసేయండి అని చెప్పాను అన్నారనమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి బాబాయ్ పిన్ని వాళ్ళ పాప కూడా వచ్చారనమాట అండి. బాబాయ్ పిన్ని అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా మీరు చూశారు, అత్తయ్య వాళ్ళ బ్రదరు అలాగే సిస్టర్ ఇన్లో అనమాట వాళ్ళ పాప అనమాట అండి. సో ఇంకా మేము అందరం కలిసి డిన్నర్ చేయడానికి అయితే బయటకైతే వచ్చామండి. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా మా వారు పక్కనే ఉంటారు కాబట్టి మా అయాన్ అయితే మా వారితోని ఉంటారనమాట ఎక్కువగా. సో నేను కొంచెము అంటే అప్పుడప్పుడు మధ్యలో ఇద్దరం కలిసి పట్టుకుంటూ ఉంటాం అనమాట వాడిని. ఈరోజు అయితే మా వారు ఇంకా డిన్నర్కి రాలేదు కదండి. సో ఇంకా చూడండి, మేమైతే ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చామండి. ఇది వచ్చేసి హోటల్ నెల్లూరు గ్రాండ్ అనమాట. లోపలికి రాగానే అయితే వెంకటేశ్వర స్వామి వారి పెద్ద ఫోటో ప్రేమ అయితే కనపడిందండి. మనసుకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకైతే వెంకటేశ్వర స్వామి ఎక్కడ కనపడ్డా కూడా అలాగే చూస్తూ ఉండిపోతానండి. ఆయన ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదనమాట. సో ఇంతకుముందు కూడా కొద్దిసేపు అక్కడే కూర్చుని మొత్తం తనివి తీరా చూశాను నేనైతే. సో ఇంకా లోపలైతే అందరూ వచ్చారండి, టేబుల్ చూసుకుని అందరూ కూర్చుంటూ ఉన్నారనమాట. ఇంకా మా బుడ్డోడు అయితే బయటికి లోపలికి పరిగెత్తున్నాడండి. సో ప్రస్తుతానికి కొద్దిసేపు అయితే పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వాడిని పట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి, రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పాను అనేసి మేమైతే కూర్చుని ఉన్నామన్నమాట. సో ఇంకా మా వాడిని వదిలేస్తే చాలండి, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే వెనక మేము వస్తున్నామా రాలేదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా బుడుగుడుగుడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట అండి. సో మాకైతే భయంగా ఉంటుంది. అంటే టక్కని వాడు వెనక చూసుకుని మనం వస్తున్నారా లేదా చూస్తే ఓకేనే, కానీ అసలు వస్తున్నారా లేదా అనేది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఇంకా నేనైతే మా వారికి కాల్ చేశానండి, కాల్ చేస్తే లేదు ఇంకా చాలా టైం పడుతుంది, మీరు డిన్నర్ చేసేసి వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పాను అన్నారనమాట. సరేలే ఇంకా ఎలాగో రావడానికి కుదరదు కదా, ఆ పార్సిల్ తీసుకువెళ్దాంలేమ్మా అని చెప్పాను అన్నారు బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా. సో ఇంకా మేమైతే ఇంక అదే డిసైడ్ అయ్యాం అనమాట అండి. మేము ఇంకా అందరూ అక్కడ డిన్నర్ చేసేసి ఆయనకి తీసుకువెళ్దాంలే పార్సిల్ అనేది అనుకున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి అక్వేరియము చాలా బాగుందండి, ఫిషెస్ కూడా చాలా చాలా పెద్దగా అయి ఉన్నాయన్నమాట. ఆ పక్కనే వచ్చేసి ఒక తాబేలు కూడా పెట్టున్నారు. సో పిల్లలు బాగా అంటే పిల్లలకి ఉండేదే కదండి అక్కడ అక్వేరియం కానీ లేదంటే ఇలాంటివైనా చూపించినప్పుడు చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆడుతూ ఉంటారు కదా. సో ఇంకా మేమైతే ఇంకా మా వాడు ఎలాగూ అక్కడ వదిలితే ఉండేలాగా లేదని చెప్పాను అనేసి కొద్దిసేపు నేను కొద్దిసేపు పిల్లలు అలా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నామన్నమాట అండి. వాడిని దించితే పరిగెత్తేస్తున్నాడు అనమాట. ఇక్కడ చేపలు చూసైతే వాడు ఫుల్గా ఖుషి అయిపోయాడండి, బాగా ఆడుతూ ఉన్నాడు. సో అలాగే పక్కన తాబేలు కూడా ఉందన్నమాట అండి, అది కూడా చూసుకుంటూ ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా పిల్లలు ఎత్తుకుని ఉన్నారు కదా అని నేను కొద్దిసేపు అలాగా కూర్చున్నాను. సో ఇక్కడ బాగుందండి, అంటే ఒకవేళ మనకి టేబుల్స్ ఏవి ఖాళీగా లేకపోతే వెయిటింగ్ చేయడానికి కూడా వెయిటింగ్ రూమ్ కూడా బాగుందన్నమాట. సో నేనైతే ఈ హోటల్ నెల్లూరు గ్రాండ్ అనే ఈ హోటల్కి అయితే ఫస్ట్ టైమే వస్తున్నాను, ఇంతకుముందు నేనైతే విజిట్ చేయలేదు. బాబాయ్ వాళ్ళు అంతకుముందు వచ్చినారంట, బాగుందని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడైతే మనకి హోటల్ కాకుండా మామూలుగా మనకి ఇట్లా ఒక బేకరీ అంటే బిస్కెట్స్ కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ కానీ ఇలాగ డ్రింక్స్ కానీ ఇలా అంటే కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి దొరుకుతున్నాయి అనమాట అండి. బిస్కెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా షాప్ లాగా పెట్టి సేల్ చేస్తున్నారనమాట. చూడ్డానికైతే బాగుందండి, నీట్గా ఉంది, ఆంబియన్స్ కూడా బాగానే అనిపించింది నాకైతే. సో ఇంకా మేమైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా అయాన్ అయితే మాకు అసలు చుక్కలు చూపిస్తున్నాడు అనమాట అండి అందరికీ కూడా. సో ఇంకా మేమైతే ఇంకా లోపలికి పిలిచారనమాట, వచ్చి కూర్చోవచ్చు కదా అని. వాడు ఎక్కడ కూర్చొనిస్తున్నాడండి. సో ఇంకా నేను సరేలే అని చెప్పేసి ఇంకా అయాన్ని ఎత్తుకుని కూర్చొని ఉన్నానమాట. ఇంకా మా పునీత్ వచ్చేసి నేను ఇటు సైడ్ వస్తాను, నువ్వు అటు సైడ్ వెళ్ళు అని చెప్పి నాకు చెప్తూ ఉన్నాడు. ఏముంది ఎక్కడైతే అక్కడ అంటే, లేదు నువ్వు ఇట్రా నేను అక్కడ వెళ్తానని చెప్పి చెప్తున్నానమాట. ఆయన నాకు అక్కడ సీటింగ్ నచ్చలేదట, నేను మారుతాను సీట్ అని చెప్తున్నాడు అనమాట. సో సరేలే రా అని అయితే చెప్పాను నేను. ఇంకా మా వాడు అలుగుతున్నాడండి, వాడిని కిందకు దించలేదని చెప్పాను అనేసి అయాన్ అలుగుతున్నాడనమాట. చూస్తున్నారు కదా ఫేసు, నేను వాడిని టక్కన తీసుకొచ్చానంట లోపలికి రమ్మని చెప్పాను అనేసి. స్మైలే పోయిందండి మా వాడికి, నేను తీసుకొచ్చాను బలవంతంగా లోపలికి అని చెప్పాను అనేసి నాతో మాట్లాడట్లేదు, నా మీద అలిగాడనమాట వాడు. సో ఇంకా సరేలే పెద్దోడు కూర్చుంటాను వేరే సీట్లో అని చెప్పాను అన్నాడని చెప్పాను అనేసి నేను అంటే అటు సైడ్కి నేను ఇటు సైడ్ వాడు వచ్చామన్నమాట. ఈలోపు ఫుడ్ అయితే రానే వచ్చిందండి. ఇంకా అందరూ అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారు, నా
నాకు కూడా బాగా ఆకలిస్తుందండి. 6 గంటల నుంచి మా వాడు అటు ఇటు తిప్పేస్తూ ఉన్నాడండి, ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నానమాట. అందుకని చెప్పే ఆ కడుపులో కూడా ఎలుకలు పరిగెత్తాయంటారు చెప్పి చూసారా, అలాగే ఉందన్నమాట అండి. సో ఈరోజు డిన్నర్ ఏమో కానీ డిన్నర్ మాట దేవుడేరు కూడా నాయన రన్నింగ్ రేస్ అయిందని అన్నట్టు నా పరిస్థితి కూడా అలాగే అయిందండి. పట్టుకుని అప్పటికి పిల్లలు కూడా కొంచెం చూసుకుంటున్నా కూడా వాడైతే ఫాస్ట్గా పరిగెత్తేస్తూ ఉన్నాడు అనమాట అండి. సో అందుకని చెప్పి మేము అక్కడ ముగ్గురు ఉన్నా కూడా సరిపోలేదన్నమాట పట్టుకొని ఆపడానికి. ఇక అదే అనిపించింది నాకైతే, మా వారు ఎత్తుకొని పాప రోజు తిరుగుతూ ఉంటే, వాడు మామూలుగా ఏంటంటే మా వారు కనుక పక్కన ఉన్నారనుకోండి వాడు వాళ్ళ నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడనమాట అండి, అతుక్కొని తిరుగుతూ ఉంటాడనమాట. బయటకు కూడా వాళ్ళ నాన్నే తీసుకెళ్ళి తిప్పమంటూ ఉంటాడు. సో ఇంకా ఆయన ఈరోజు డిన్నర్కి రాలేదు కదా, సో అందుకని చెప్పేసి మాకు ఇన్ని కష్టాలు వచ్చాయన్నమాట. సో ఈరోజు ఫుడ్ వచ్చేసి మేము ఈరోజు అత్తయ్య బర్త్డే రోజు మంగళవారం వచ్చిందండి, సో అందుకని చెప్పాననేసి మేము ఎవరం కూడా నాన్ వెజ్ తినమన్నమాట, అందుకని ప్యూర్ వెజిటేరియన్ ఈరోజు. సో మేమైతే కాజు కర్రీ అలాగే పనీర్ బటర్ మసాలా బటర్ నాన్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నామన్నమాట. ఫుడ్ అయితే తినిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా మెయిన్ కోర్స్ కావాలంటే ఇంక మళ్ళీ ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పాను అనేసి, ఇంకా రైస్ ఐటమ్స్ అవైనా కావాలంటే తర్వాత ఆర్డర్ చేసుకుందాంలే, ముందైతే వీటితో స్టార్ట్ చేద్దాము అని చెప్పాను అనేసి అయితే స్టార్ట్ చేసామన్నమాట అండి. సో ఇంకా మా వాడు నన్ను ఎక్కడ తినిస్తున్నాడండి, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అటు ఇటు, సరే అని చెప్పాను అనేసి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాను వాడిని, బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ నాన్ అయితే ఇచ్చానమాట అండి, కొంచెం ఇస్తే వాడు తింటూ ఉన్నాడు అనమాట. సో ఇంకా నేను కూడా తిందామని చెప్పాను అనేసి తినడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి. ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి, కాజు కర్రీ అయితే నాకు చాలా నచ్చిందనమాట. సో ఇంకా అందరూ కూడా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ కూడా మా వారికి ఫుడ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కాల్ చేశాను, చేస్తే అయితే ఇంకా బయలుదేరలేదు, ఇంకా ఆఫీస్లోనే ఉన్నాము, కొంచెం లేట్ అవుతుందని అయితే చెప్పారు. ఇంకా మీరు డిన్నర్ చేసి వెళ్ళిపోండిలేమ్మా, నాకు ఆలస్యం అవుతుందని చెప్పి అని అన్నారనమాట. సో ఇంకా సరేలే అని చెప్పాను అనేసి ఇంకా మేము కూడా చేస్తూ ఉన్నామండి. ఈరోజు పనీర్ బటర్ మసాలా ఎందుకో ఇక్కడ నాకు అంత టేస్టీగా అయితే అనిపించలేదండి, యావరేజ్గా ఉండింది. కాజు కర్రీ మాత్రం సూపర్ అనమాట అండి, చాలా బాగా అనిపించింది. ఇంకా మా అయాన్కి కొంచెం చిన్న చిన్న పీసెస్ ఇస్తే వాడు తింటూ నవ్వుతూ ఆడుతూ ఉన్నాడు. మళ్ళీ ఎంతసేపు బయటే ఉందండి వాడి దృష్టి అంతా, బయటకు వెళ్ళాలి అని చెప్పాను అనేసి. అక్కడ మామూలుగా అక్కడ సీటింగ్ ఏరియా కూడా డిఫరెంట్గా ఉందండి, ఒక 3-4 రూమ్స్ టైప్లో ఉన్నాయన్నమాట, వెరైటీగా ఉంది. సో ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట అండి, యాక్చువల్గా ఓపెన్గానే ఉంది. సో మధ్యలో డోర్ అలా ఏం లేదన్నమాట. సో వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, కనపడ్డ వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు అనమాట మా వాడు. సో ఇంకా అందరూ కూడా డిన్నర్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ కూడా ఇంకా ఎవరికి ఏం కావాలో అవి కూడా ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నారనమాట. సో ఇంకా మేమైతే ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత మళ్ళీ తొందరగా వెళ్ళిపోదాము ఇంటికి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని నాకైతే ఉందండి. ఎందుకంటే మా వాడి గురించి చూస్తున్నాను కదా, వాడు వెనకాల పరిగెత్తు ఉన్నాను కాబట్టి. సో ఇంకా ఏంటి అనంటే పిల్లలు కూడా వాళ్ళు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారనమాట అండి, ఇంకా వాళ్ళు డిన్నర్ అది చేస్తూ ఉన్నారు కదా. సో అంతకుముందు డిన్నర్ వచ్చే ముందు వరకు కూడా పిల్లలు అయితే కొంచెం చూసుకున్నారు కానీ అయాన్ని, ఇప్పుడు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట, ఫోన్ చూసుకోవడం ఏదో ఒకటి తినడానికి చూడడం ఇలాగా. ఇంకా మా వాడు మాత్రం మొత్తం ఫుల్గా నా మీద పడిపోయింది అనమాట అండి, ఇంకా నేనే చూసుకోవాల్సిందని అన్నట్టు. ఇప్పుడైతే వాడు మొత్తం టేబుల్ మీద ఎక్కి కూర్చునేసాడు అండి, నేను దించి కూర్చోబెట్టుకుందాం ఒళ్ళో అంటే టేబుల్ పైన ఎక్కేసాడు. ఆ టేబుల్ పైన ఎక్కేసి మొత్తం వీరంగం చేస్తున్నాడు అనమాట అండి. మా వాడు చేసిన వీరంగం అయితే నిజంగానే అంత ఇంత కాదండి, నా ఒళ్ళో నుంచి అంటే నేను కింద బయటకు వెళ్ళి పరిగెత్తూ ఉంటే వాడిని నేను తీసుకొచ్చానమాట అండి. నేను తీసుకొచ్చిన తర్వాత నా ఒళ్ళో కూర్చోకుండా వాడు టేబుల్ ఎక్కేసాడు, ఇంకా టేబుల్ ఎక్కేసి టేబుల్ మీద మొత్తం అన్నీ లాగేస్తున్నాడు అనమాట అండి. ఆ గ్లాసులో వాటరు ఈ గ్లాసులో నుంచి ఆ గ్లాసులోకి పోయటము, ఆ మొత్తం ఆ మగ్గు ఉంటుంది కదా ఏదైతే వాటర్ పోసే మగ్గు ఉంటుందో, సో అది పట్టుకొని కింద పోయాలని ట్రై చేయటం ఇవన్నీ అనమాట. ఇంకొకటి ఇక్కడ హ్యాపీ ఏంటి అనిపించింది అనంటే, ఇక్కడ ఉండే ఏదైతే కట్లరీ ఉందో అది పగిలేది ఏది లేదండి, అక్కడికి సంతోషం అనిపించింది నాకైతే. అవి గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ అవన్నీ స్టీల్ టైప్లో ఉన్నాయన్నమాట. సో పైన అరిటాకు వేసి ఇస్తున్నారు వాళ్ళు. సో అదే పగిలే ఉంటే ఇంకా నాకు మా వాడితోటి ఎన్ని పగలు కొట్టేవాడో అండి, అదొక టెన్షన్ ఉండేదన్నమాట అండి. సో అక్కడ ఇంకా మామూలుగా మనకి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కర్రీస్ కానీ అవి అయితే మనకి ఎలాగూ రాగి బౌల్స్లో తీసుకొస్తారు కదా, అలా సరిపోయిందనమాట. పగలు కొట్టేవాడేమో అని భయం వేసింది. మొత్తం చూడండి టేబుల్ పైన కూర్చుండిపోయి ఎవరు చెప్పినా వినట్లేదన్నమాట అండి. ఆయన ఆటలన్నీ ఆయన ఆడుతున్నాడు అనమాట అండి, పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతున్నాడు అనమాట. సో దించితే బయటకు వెళ్ళిపోతాడేమన్న భయంతో సరేలే అని చెప్పి టేబుల్ మీద అలాగే కూర్చోబెట్టాము, ఇంక ఎలాగో పగిలేవేమి లేవు కదా అని చెప్పాను అనేసి. అమ్మ మా వాడు చేసిన హంగామా హడావుడి అంతా ఇంత కాదండి బాబోయ్, నాకైతే వాడు చుక్కలు చూపించాడు అనమాట మొత్తానికి. సో నేనైతే నాయన బాబు ఇంకెప్పుడు రాకూడదురా బాబు అనిపించింది. అంటే మా వారితో అయితే ఓకేనే కానీ ఆయన కొంచెం పట్టుకొని చూసుకుంటుంటారు కాబట్టి, ఆయన
ఆయన కుదరినప్పుడు కష్టమే వీడితోటి అని అనిపించింది అనమాట. అప్పటికీ ఇంకా బాబాయ్ పిన్ని పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం పర్లేదు కానీ పిల్లలు అంతే కదండి, వాళ్ళు బయట వచ్చినప్పుడు బాగా ఎగ్జైటెడ్ అయిపోతారు, వాళ్ళకి తెలియదు కదా. సో మిగతా పనులన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో మావాడు కూడా అంతేనండి. మొత్తం చూడండి అక్కడ ఆ మెను అయితే ఏమి బుక్ ఉంటుంది కదా, అది కానీ గ్లాసులు కానీ అవన్నీ అనమాట. మేము వీలైనంత వరకు అన్నీ పక్కకు తీసి పెట్టాము. టేబుల్ కూడా ఎక్కువ మెసేజ్ చేయకూడదు కదా, వాళ్ళు కూడా క్లీనింగ్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇంకా సరేలే అని చెప్పి వాడిని గట్టిగా ఏం చెప్పలేక అలాగే ఉంచామన్నమాట. సో ఈలోపు అందరూ కూడా ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరూ కూడా డెజర్ట్స్ ఆర్డర్ చేశారనమాట. సో డెజర్ట్స్లో ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. మా అత్తయ్య అయితే వెనిలా తప్ప ఇంకేవి తినరండి. సో అందుకని అత్తయ్య వెనిలానే ఆర్డర్ చేసుకున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు పిస్తా, ఒకళ్ళు క్యారమెల్, అలాగే మా పునీత్ అయితే స్ట్రాబెరీ ఆర్డర్ చేసుకున్నట్టున్నాడు. ఇంకా నేను పిన్ని అయితే మేమిద్దరం ఐస్ క్రీమ్స్ తినమండి, నేను కానీ పిన్ని కానీ ఐస్ క్రీమ్స్ తినమనమాట. మీకు తెలిసిందే కదా నేను కోల్డ్గా ఎక్కువ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇవి నేను తాగలేను. అలాగే ఇంకా పిన్ని ఏంటి అని అంటే తనకు డయాబెటిక్ అనమాట. యాక్చువల్గా అత్తయ్య కూడా డయాబెటికే, కాకపోతే అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అత్తయ్య తింటూ ఉంటారనమాట అప్పుడప్పుడు. ఎందుకు పిన్ని ఈసారి వద్దని చెప్పి అని అన్నారనమాట. సో అందుకని నేను పిన్ని ఇద్దరం కూడా వేడివేడిగా ఒక కాఫీ అయితే తాగామండి ఇక్కడ. సో కాఫీ అయితే చాలా టేస్టీగా ఉన్నది, చాలా బాగుంది తాగాము. సో ఇంకా ఐస్ క్రీమ్ మిగతా వాళ్ళు తింటూ ఉన్నారు. నేను అక్కడ వాడిని ఉండనివ్వలేదని చెప్పాను అనేది ఏడుస్తున్నాడండి వాడు. ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అందరు తింటున్నారు కదా, మళ్ళీ వాడు తినాలంటాడేమో చల్లగా ఎందుకులే నైటు అని చెప్పి అనేసి నేను ఇట్లా బయటకు తీసుకొస్తున్నాను అనమాట అండి. వాడు దూకేసి బయటకు పరిగెత్తున్నాడు అనమాట అండి. సో ఎంత ఫాస్ట్గా పరిగెత్తాడంటే వాడు మొత్తం బయట వరకే వచ్చేసాడు అనమాట అండి. నాకు భయం వేసింది అసలు. నేను గట్టిగా పట్టుకొని వచ్చేసానమాట, ఎత్తుకొని వచ్చేసానని చెప్పేసి గుక్క పెట్టేశాడండి. నేను కింద వదలలేదు పట్టుకొని వచ్చానని. అసలు ఎలా ఏడ్చాడంటే ఎక్కులు పెట్టేసి ఏడ్చేశాడండి, గుక్క పెట్టి ఏడ్చేశాడు. ఏం కాదని అని చెప్పి తీసుకొచ్చాను. సరే పద అక్కడ కొద్దిసేపు మనము అక్కడ అక్వేరియం దగ్గర ఆడుకుందులే నువ్వు చేపలతోటి అని చెప్పి తీసుకొచ్చానమాట. అసలు వాడు నేను పట్టుకొచ్చానని ఎంత కోపం వచ్చిందండి నా మీద అయితే. అసలు అంతకుముందు కొరుకుతుండేవాడు అనమాట అండి, ఇప్పుడు కొరకట్లేదు. సో ఇంకేంటంటే మా వాడు అక్కడ అక్వేరియంలో చేపలు అవి బాగా నచ్చినాయి అనమాట వాడికి. వచ్చేపోయే వాళ్ళందరినీ పిలుస్తున్నాడండి, ముద్దు ముద్దుగా పిలిచి వాడి భాషలో అక్కడ చెప్తున్నాడు అనమాట, ఇక్కడ ఏదో ఉంది చూడండి అని చెప్పాను అనేసి వాడి భాషలో వాడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందరూ కూడా బాగా పలకరిస్తున్నారండి వాడిని. వాడు కూడా అందరినీ పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని వాడిని ఎవరిని చూడకపోయినా కూడా వాడు పిలిచి మరీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా వీడి మీద తీసుకొస్తున్నాడు అనమాట. సో ఇంకా అదే అండి, ఇంకా అందరూ వాళ్ళు కూడా ఇంకా డిజర్ట్స్ తినేసి బయటకు వచ్చేస్తే అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి. ఇంకా మేమైతే మా వారి కోసం అయితే పార్సిల్ తీసుకున్నాము, ఆయన అయితే ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా కూడా బయలుదేరడానికి హాఫ్ అన్ అవర్ అవుతుందని చెప్పాను అన్నారనమాట. మా వాడు చూడండి ఎత్తుకున్నానని చెప్పాను అనేసి ఏడుపు అనమాట అండి, ఒకటే ఏడుపు, ఏడుస్తూనే ఉన్నాడు మా వాడు. సో అదే అనిపించింది నాకైతే, నాయన ఇంట్లోనే ఉన్న సరిపోయి ఉండేది నేను అని చెప్పి అనిపించింది అనమాట అండి మా వాడి దెబ్బకైతే. సో అదే అండి చెప్పాను కదా మా వాడు వీరంగం ఫుల్గా చూపించేశాడు. ఇంకా మేమందరం అయితే ఇంకా డిన్నర్ అయిపోయింది కదండి, ఇంకా మేము మా వారికి పార్సిల్ తీసుకునేసి ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నామండి. ఈరోజు మా అత్తయ్య బర్త్డే ఇలాగ సింపుల్గా జరిగిపోయిందండి. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.